Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సీఎం జగన్ కార్యాలయంలో కీలక మార్పులు. ఐఏఎస్లకు శాఖల కేటాయింపు ఇలా. రాష్ట్ర పరిపాలనకు కేంద్రమైన ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులకు శాఖలు కేటాయించారు. కొద్ది రోజుల క్రితం వరకు సీఎంఓ ముఖ్య ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ను ఢిల్లీకి బదిలీ చేశారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా నియమించారు. ఆ స్థానంలో టీటీడీ ఈఓగా వ్యవహరిస్తూ ఇరిగేషన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న సీనియర్ అధికారి జవహర్ రెడ్డిని సీఎంఓలో ముఖ్య ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన 2 రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇదే సమయంలో జవహర్ రెడ్డి టీటీడీ ఈఓగాను కొనసాగనున్నారు. అనేక కీలక శాఖల్లో పనిచేసిన అనుభవం ఉన్న జవహర్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సీఎస్గా కొనసాగుతున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు సీఎంఓలో స్పెషల్ సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డికి జీఏడి, హోమ్, రెవెన్యూ, అటవీ పర్యావరణ, వైద్య ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, పరిశ్రమ, పెట్టుబడులు, మౌలిక వసతులు, కేంద్ర ప్రభుత్వ అంశాలు, సీఎంఓ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెసిడ్యువల్ సబ్జెక్టులు కేటాయించారు. ఆ తర్వాత మరో అధికారి సీఎం కార్యదర్శి సాల్మన్ రాజ్కు పౌర సరఫరాలు, విద్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్ని సంక్షేమ శాఖలు కేటాయిస్తూ నిర్ణయించారు. సీఎం కార్యదర్శి ధనంజయ రెడ్డికి ఆర్థిక, ప్రణాళిక, ఇరిగేషన్, వ్యవసాయ అనుబంధ రంగాలు, మున్సిపల్ పరిపాలన, ఇంధన, పర్యాటక, యువజన సర్వీసులు, మార్కెటింగ్ అండ్ సహకార శాఖలు పర్యవేక్షించనున్నారు. సీఎం అడిషనల్ సెక్రటరీ ముత్యాలరాజుకు ప్రజాప్రతినిధుల వినతులు, రెవెన్యూ, హౌసింగ్, రవాణా, రోడ్లు, భవనాలు, కార్మిక, స్కిల్ డెవలప్మెంట్ శాఖలు కేటాయింపు జరిగింది. ఇక పాలన పరంగానూ పలు శాఖల ముఖ్య కార్యదర్శులను మారుస్తూ కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా సీనియర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో త్వరలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు ఉండే అవకాశం ఉంది. ఇక పాలన పరంగానూ కీలక మార్పులు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ పూర్తవుతూనే 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సీఎం జగన్ పాలనలో కీలక నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కీలక పాత్ర పోషించనున్నారు.